సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నతాధికారులు డాక్టర్ల మధ్య తరచూ గొడవలు జరగడం, ఓ డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ తర్వాత పరస్పర ఆరోపణలతో ఆసుపత్రిలో వర్గ విభేదాలు రచ్చకెక్కడంతో పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంబంధిత ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని మొత్తం ప్రక్షాళన చేయబోతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నతాధికారులు డాక్టర్ల మధ్య తరచూ గొడవలు జరగడం, ఓ డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ తర్వాత పరస్పర ఆరోపణలతో ఆసుపత్రిలో వర్గ విభేదాలు రచ్చకెక్కడంతో పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంబంధిత ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని మొత్తం ప్రక్షాళన చేయబోతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రాజు, ఏదైతే గాంధీ ఆసుపత్రిలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులు, డాక్టర్ సూసైడ్ అటెంప్ట్ చేయడం కావచ్చు, సూసైడ్ అటెంప్ట్, దాంతో పాటు అక్కడ ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నటువంటి అంశాలు, హౌస్ సర్జన్ ఎవరైతే ఇంటర్న్షిప్ పూర్తి చేయకుండానే వాళ్ళు సర్టిఫికెట్లు పొందారు, అందుకోసం లక్షల రూపాయల్లో సూపరింటెండెంట్ ఛాంబర్ లో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు సూపరింటెండెంట్ కు డబ్బులు చెల్లించాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. దాంతో పాటు ఏదైతే శానిటేషన్ సిబ్బంది పూర్తి స్థాయిలో డ్యూటీలకు రారు, కానీ బిల్లులు మాత్రం పూర్తి స్థాయిలో చెల్లిస్తున్నారని చెప్పి అదొక ఆరోపణ చేశారు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది కూడా 50% మాత్రమే అటెండ్ అవుతూ 100% బిల్లులు పే చేస్తున్నారని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణలు. దానికి తోడు రోజు ఒకవైపు డాక్టర్ వసంత్ తో పాటు సూపరింటెండెంట్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఆధారాలు ఇవి ఉన్నాయంటూ వీడియోలు రిలీజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకీ గాంధీలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, అసలు ఈ డాక్టర్లు రచ్చకెక్కడానికి గల కారణాలు ఏంటి, లోపల ఉన్నటువంటి విభేదాల నిజంగా అవకతవకలు జరుగుతున్నాయి అనే దానిపైన ప్రభుత్వం సీరియస్ కావాలి. అందులో భాగంగానే ఇప్పటికే సూపరింటెండెంట్ ద్వారా డిఎన్ఏ రిపోర్ట్ అడిగారు, ఆ రిపోర్ట్ కూడా డిఎన్జి చేరుతుంది. ఈ రోజు మంత్రి ఈటెల రాజేందర్ కు డిఎన్జి రిపోర్ట్ అందించబోతున్నారు. ఆ తర్వాత ఏదైతే గాంధీకి సంబంధించినటువంటి పరిస్థితులపైన గాంధీ సూపరింటెండెంట్, దాంతోపాటు డిఎన్జి రమేష్ రెడ్డి, మరోవైపు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ కలిసి వైద్య శాఖ ముఖ్య అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఏదైతే రిపోర్ట్ లో కనుక ఏమైనా భేదాలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా దీనిపైన ఒక కమిటీ వేయాలి, అవసరమైతే విచారణ కూడా ఆదేశించాలనే డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని తెలుసుకోవాలి. ఇప్పటికే దీనికి సంబంధించి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్లంతా కూడా ఇటీవల అందరిని కలిసేందుకు మధ్యాహ్నం ఆరోగ్యశ్రీ ఫస్ట్ లో జరిగే సమావేశానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్.